పండుగ వినాయక చవితి. వినాయక చవితి వస్తుందంటే ముమ్మిడివరం నియోజకవర్గం గాడిలంకలో 3 నెలల ముందు నుండి ఈ ఏ ఇంటి ఆవరణలో చూసినా వినాయకుని మట్టి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఎందుచేతనంటే పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ఉద్దేశంతో ప్రధానంగా గాడిలంకలో వినాయకుని మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేసి వివిధ ప్రాంతాలకు విక్రయిస్తారు. ఇటీవల కాలంలో ఫాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు కెమికల్తో తయారు చేసిన వినాయకుని విగ్రహాలు చూడడానికి అందంగా కనిపించినప్పటికీ వాటి ద్వారా పర్యావరణానికి హాని కలిగిస్తాయి అనే ఉద్దేశంతో వినాయకుని మట్టి విగ్రహాలు మాత్రమే పెట్టాలని చూస్తున్నారు. కానీ ఈ మట్టి విగ్రహాలు తయారు చేసి జీవనం కొనసాగిస్తున్న వారికి మాత్రం నష్టాలు మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక ప్రభుత్వం ఎప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఆదుకోవాలని వినాయకుని మట్టి విగ్రహాల తయారీదారులు కోరుకుంటున్నారు. నా పేరు గణేశ్వరం అండి. మా ఊరు వచ్చేసి కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలేం గ్రామం. ఈ గాడిలేం గ్రామం అంటే ప్రత్యేకంగా గుర్తుకొచ్చేది మట్టి బొమ్మలు తయారీ కుటుంబ పరిశ్రమగా నమ్ముకుని చాలామంది దీని వృత్తిని నమ్ముకుని చాలామంది జీవనాలు సాగిస్తూ ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాలుగా దీంట్లో రాబడి లేకుండా ఉండటం అని కొన్ని కుటుంబాలు ఈ వృత్తిని వదిలేసి వేరే మార్గాల ద్వారా వెళ్ళటం జరిగింది. అయితే మేమైతే కొంతమంది మాత్రం ఇది ఈ వృత్తిని నమ్ముకుని ఈ వృత్తిగా చేసుకుని ఈ కుటుంబ పరిశ్రమని అనుకుని జీవనోపాధి సాగిస్తున్నాం. గతంలో అయితే పెద్దగా దీని మీద ఎవరో పెద్దగా ఫోకస్ పెట్టకుండా ఈ మట్టి బొమ్మలు అంటే కొంచెం ఏదో చూసేవారు. అయితే గత 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి ఈ స్వచ్ఛంద సంస్థలు అయితే ప్రసార మాధ్యమాలు అయితే ప్రభుత్వాలు అయితే మట్టి పర్యావరణ రక్షించాలి కార్యక్రమం భాగంగా మట్టి బొమ్మలు పెట్టమని మట్టి బొమ్మల్ని పూజించమని అన్ని ప్రసారాలు చేయటం వల్ల కొంత బయట అయితే కొంత రెస్పాన్స్ అయితే ప్రజల నుంచి వస్తుంది. అయితే మేము ఎక్కువగా వస్తున్నారు కానీ మేము ఎక్కువగా దీన్ని తయారు చేసి ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకు కూడా సాధ్యమైనది మట్టుకు మాకు చేతనైంది మట్టుకు కొంచెం మేము ఈ దీన్ని మొక్కు చూపే వాళ్ళకి కూడా మేము అందజేస్తున్నామని తయారు చేసి ఒక 5 అంగుళాల నుంచి మేము 5 అడుగులు 6 అడుగుల వరకు కూడా మేము మట్టి బొమ్మల్ని తయారు చేస్తాం. అయితే ఈ మట్టి బొమ్మల తయారీలో కూడా చాలా కష్ట నష్టాలు ఎదుర్కొని మేము చేస్తామండి. అయితే ఈ రాబోయే కాలానికి ఈ మట్టి పర్యావరణాన్ని రక్షించాలి మట్టి బొమ్మలే పెట్టాలని చేయాలంటే రాబోయే తరం కూడా నేర్చుకోవాలి దీన్ని అయితే అనుకోవడం ఉంటే ప్రభుత్వ పరంగా మాకు ఏమైనా ప్రోత్సాహకాలు ప్రకటించి చేస్తే ముందు మేము ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కూడా మేము నేర్పించడానికి కూడా మేము ట్రై చేస్తామండి. ఈ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా సాయం చేస్తే కూడా ఇక్కడ కూడా కొంతమంది తయారు చేయడానికి కూడా ముందుకొచ్చే విధంగా మేము సహాయకాలు అందిస్తాం. మాకేంటండి మట్టి బొమ్మలు తయారు చేయటం అనేది చాలా కష్టమైనా సరే ఈ భక్తిభావంతో చాలా ఇదిగా చేయాలి. అలాగే దీనికి దాబడి తక్కువ ఉన్నా సరే